హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఉద్యోగుల భవిష్య నిధి అయినటువంటి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అనే పోస్టులకు అలాగే నూట ఎనభై ఐదు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మనకి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఈపీఎఫ్ఓ నుంచి ఎస్ఎస్ఏ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు దాని తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ వెయిట్ అనేది ఇప్పుడు ఓవర్ అవ్వడం జరిగింది మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా నూట ఎనభై ఐదు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మరి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్న తర్వాత మనం ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మొత్తం మూడు స్టేజిల్లో ఉంటుంది ఫస్ట్ వచ్చి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండవది మెయిన్ ఎగ్జామినేషన్ మూడవది స్కిల్ టెస్ట్ ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఏమి ఇచ్చారంటే మనకి సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అనే పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బీఈ బీటెక్ కానీ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు బ్యాచలర్స్ డిగ్రీ అనేది ఉండాలి అయితే రెండవ క్వాలిఫికేన్గా మనకి టైపింగ్ స్పీడ్ అనేది అడిగారు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అని అది కూడా కంప్యూటర్లో చేయగలిగితే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరికైతే టైపింగ్ రాదో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మిమ్మల్ని ఎటువంటి మీకు టైపింగ్ వచ్చా రాదా అని వాళ్ళు అడగరు ఎటువంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అయితే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి మినిమం అంటే సిక్స్ మంత్స్ అన్న టైం పడుతుంది ఈ సిక్స్ మంత్స్లో మీరు ఈజీగా థర్టీ టీ ఫైవ్ వర్డ్స్ పర్మిట్ ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది టైపింగ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్మిట్ ఇంగ్లీష్లో ఈజీగా నేర్చుకోవచ్చు అసలు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్మిట్ నేర్చుకోవడానికి ఒకటి నుంచి రెండు నెలల్లో ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఎవరికైనా టైపింగ్ రాకపోయినా మీరు అప్లై చేసుకోండి ఫ్యూచర్లో నేర్చుకుని మీరు జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు బట్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఇలా రిలాక్సేషన్స్ అనేవి యాజ్ పర్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది ఇక బేసిక్ పే అనేది మనకి ఇరవై తొమ్మిది వేల రెండు వందలుగా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు దీనికి బేసిక్ పే అనేది చాలా తక్కువ ఉండేది ఇరవై ఐదు వేలు ఉండేది దాన్ని ఇరవై తొమ్మిది వేల రెండు వందలకు చేశారు కాబట్టి శాలరీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి లోనే మీకు యాభై వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఇరవై తొమ్మిది వేలే ఉంది మీరేంటి యాభై వేలు చెబుతున్నారంటే ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ అనేవి యాజ్ పర్ ఇపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం అన్ని వస్తాయి కాబట్టి మీకు యాభై వేలకు పైగా సాలరీ అనేది స్టార్టింగ్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ గా చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే అప్లై చేసుకున్న అందరికీ కూడా హాల్ టికెట్ అనేది వస్తాయి దేనికోసం అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి మీరు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది రాయాలి ఇందులో మనకి మొత్తం వంద మార్కులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు టైం ట్వంటీ మినిట్స్ ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అండ్ ట్వంటీ మినిట్స్ టైం అనేది ఉంటుంది న్యూమరికల్ ఆప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ అనేది ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది బై లాంగ్వేజ్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు కాకపోతే తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉండకపోయినప్పటికీ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఈ పోస్ట్లన్నీ హిందీలో ఎగ్జామినేషన్ పెడితే నార్త్ క్యాండిడేట్స్ అన్నీ తీసుకుపోతారు అన్ని కొట్టుకోబోతారు మరి మాకేంటి ఉపయోగం దీనివల్ల తెలుగులో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయచ్చు కదా అని అయితే తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు కానీ ఇందులో మనకు ఒక బెనిఫిట్ ఉంది ఏంటి అంటే వేకెన్సీస్ని మనకి స్టేట్ వైజ్గా డివైడ్ చేసేస్తారు ఆంధ్రప్రదేశ్కి ఇన్ని అని తెలంగాణకి ఇన్ని అని డివైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మన స్టేట్కి సంబంధించిన వాళ్ళకే వే ఈ పోస్టులు ఉంటాయి రిజర్వేషన్ చేయబడి ఉంటాయా కాబట్టి మన స్టేట్కి సంబంధించిన వేకెన్సీకే మనం అప్లై చేసుకోవచ్చు ఓకే అంటే నార్త్ వాళ్ళు వాళ్ళ స్టేట్కి సంబంధించి అప్లై చేసుకుంటారు మనము మన స్టేట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఓకే సో వంద మార్కులకి ఎగ్జామినేషన్ వన్ అవర్ టైం అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంటుంది ఓకే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్టుకు పది మందిని మెయిన్ ఎగ్జామినేషన్కి పంపించడం అనేది జరుగుతుంది ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి ఏముంటాయి చూడండి ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ టూ టైప్స్ ఉంటుందండి ఒకటి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇంకోటి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది అది చెప్తాను ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించి నలభై క్వశ్చన్లు అరవై మార్కులు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది జనరల్ ఎకానమీ ఫైనాన్స్ అవేర్నెస్ సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్కులు ఇరవై నిమిషాల టైం ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ నలభై మార్కులు ముప్పై నిమిషాల టైం అనేది ఉంటుంది యాప్టిట్యూడ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి నలభై క్వశ్చన్స్ అరవై మార్కులు ముప్పై ఐదు నిమిషాల టైం అనేది ఉంటుంది ఈ విధంగా టోటల్ నూట యాభై క్వశ్చన్స్ రెండు వందల మార్కులకి టూ అవర్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే దీంతో పాటుగా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుందండి అంటే లెటర్ రైటింగ్ కానీ ప్రైసెస్ లైట్ రై రైటింగ్ కానీ ఏదన్నా ఇవ్వడం జరుగుతుంది ఇందులో మూడు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఒకటి రాయాలి ఇందులో థర్టీ మార్క్స్ అనేది దీనికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అనేది దీనికి ఇస్తారు ఇంగ్లీష్లోనే మీరు ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది రాయాల్సి ఉంటుంది మొత్తం మెయిన్ ఎగ్జామినేషన్ అనేది రెండు వందల ముప్పై మార్కులు కండక్ట్ చేస్తారు ఓకే దీని తర్వాత మనకి ఎవరైతే పేపర్ వన్ అండ్ పేపర్ టూ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి ఐదు మందిని కంప్యూటర్ స్కిల్ టెస్ట్ దీన్నే మనం టైపింగ్ టెస్ట్ అని కూడా అనవచ్చు దానికి పంపించడం అనేది జరుగుతుంది ఇందులో వచ్చిన మార్కులు అంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ అంటే టైపింగ్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని అసలు మీ సెలక్షన్ పరిగణలో చేసుకో తీసుకోరు అందులో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మీరు క్వాలిఫై అయిపోయిన కూడా సరిపోతుంది మెయిన్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన రాష్ట్రంలోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో అలాగే తెలంగాణకు సంబంధించి మనకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇస్తారు ఈసారి ఇంకా కొన్ని మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి మరికొన్ని చోట్ల కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మనం మనం చెప్పుకున్నటువంటి నోటిఫికేషన్ అనేది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్ట్ సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఓన్స్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను ఇక ఒకసారి మనం స్టెనోగ్రాఫర్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి నెక్స్ట్ దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల ఐదు వందల బేసిక్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సనల్ డిజేబిలిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్సెస్మెన్ క్యాండిడేస్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు మిగిలిన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఏడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది అంటే మీరు ఇరవై ఏడు మూడు నుంచి ఇరవై ఆరు నాలుగు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి దీని యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇరవై ఐదవ తేదీ లేదా ఇరవై ఆరవ తేదీ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి పెడతారు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి జస్ట్ వేకెన్సీస్ డేటు టోటల్ వేకెన్సీసు ఏజ్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది వన్స్ మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పిన్ టు పిన్ పాయింట్స్తో సహా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను మీకు తెలియచేయడం అనేది జరుగుతుంది నోటిఫికేషన్ మొత్తం లెద్దిగా ఉంటుంది కదా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నాయో అన్నీ కూడా నేను మీకు తెలియజే తెలియజేస్తాను ఓకే ఇది మనకి ఈ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అలాగే ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ ఆల్రెడీ తెలుసుకున్నాము నేను ఈ డీటెయిల్స్ అన్ని అంటే సెలక్షన్ ప్రొసెజర్ అన్నీ కూడా ఏ విధంగా చెప్తున్నాను అంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని చెప్పాను కదా దాన్ని బేస్ చేసుకునే నేను మీకు ఇవే చెప్పడం జరుగుతుంది అయితే వేకెన్సీస్ని మనకి స్టేట్ వైడ్గా అంటే రీజియన్ వైజ్గా డివైడ్ చేస్తారు మనకి ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా ఉంటాయి వేకెన్సీస్ అలాగే తెలంగాణకి సంబంధించి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి ఉండడం జరుగుతుంది మనకి తెలుగులో ఎగ్జామినేషన్ ఉండదు అని మీరు బాధపడాల్సిన అవసరం అనేది లేదు మన స్టేట్కి సపరేట్గా ఉంటాయి కాబట్టి మీరు మన స్టేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకొని అంటే ఏ ఈ ఒకే రీజియన్కి అప్లై చేయాలి ఎవరైనా క్యాండిడేట్ తప్పనిసరిగా ఒకే రీజియన్కి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని రీజన్స్కి నార్త్ వాళ్ళు అన్ని రీజియన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి మన రీజన్కి రాకుండా వాళ్ళ రీజన్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి అక్కడ అప్లై చేసుకుంటారు నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అవి స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేయాలని కూడా నేను మీకు తెలియజేస్తాను మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను అలాగే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందులో కానీ జాయిన్ అయితే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఏవైనా యాడ్ అయ్యడం కానీ కొరీ చేయడం కానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు ఆ వాటిలో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా డైలీ పొందుతారు ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్